Hi, hello friends, welcome back to our channel. Friends, today's video is my intro daily night of 7 o'clock daily family prayer. So, today's shoot test in channel. Pillal prayer chest and work with this and so, allow in the comment section. Comment channel. శక్తి గలది నా త్రువకు నిత్య వెలుగు నీ వాక్యము శక్తి గలది నా త్రువకు నిత్య వెలుగు నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణ ఘోర పాపిని నేను తండ్రి పాపయుమిలో పడి ఉంటిని లేవనెత్తుము శుద్ధి చేయుము పొందనిమ్ము నీదు ప్రేమను లేవనెత్తుము శుద్ధి చేయుము పొందనిమ్ము నీదు ప్రేమను నీ చేతితో చిన్నవాడను నేను ఏస్తు క్రీస్తుడను నన్ను బలపరచు దేవునిలో సమస్తము చేతును నన్ను బలపరచు దేవునిలో సమస్తము చేతును పంపించు సింహము నా ఎదురుగా నిలిచిన తో దవడలు పట్టి రెండుగా చీల్చును పరచు దేవునిలో సమస్తము చేతును నన్ను బలపరచు దేవునిలో సమస్తము చేతును ఆరు మూతల గొలియాతు నా ఎదురుగా నిలిచిన ఒడిశల రాయతో ఒక్క దెబ్బ నెలకి కూల్చెను చెలరాయతో ఒక్క దెబ్బతో నెలకి కూల్చెను నన్ను బలపరచు దేవునిలో సమస్తము చేతును బలపరచు దేవునిలో సమస్తం ఏదో కీర్తన యెహోవా నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడుము
నాతో పోరాడు వారితో పోరాడము, కేడమును డాలమును పట్టుకుని నా సహాయమునకై లేచి నిలువము, ఈట దూసి నన్ను తరుమువారిని అడ్డగింపుము, నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము, నా ప్రాణం తీయగోరు వారికి సిగ్గును అవమానమును కలుగునుగాక, నాకు కీడు చేయును ఆలోచించువారు వెనుకకు మళ్లింపబడి లజ్జపడుదురుగాక, యెహోవా దూత వారిని పారదోలునుగాక, వారు గాలికి కొట్టుకుని పోపు పొట్టువలెనుందురుగాక, యెహోవా దూత వారిని తరుమునుగాక, వారి త్రోవ చీకటి అయి జారుడుగా నుండునుగాక, నన్ను పట్టుకుని వల్లని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వల్ల నొడ్డిరి, నా ప్రాణం తీయవల్లని నిర్నిమిత్తముగా గుంట త్రవ్విరి, వానికి తెలియకుండా చేటు వాని మీదకు వచ్చునుగాక, తాను కొట్టిన వల్ల తాను చిక్కబడును గాక, వాడు వాచోటనే పడును గాక, అప్పుడు యెహోవా యందు నేను హర్షించుదును, ఆయన రక్షణ బట్టి నేను సంతోషించుదును, అప్పుడు యెహోవా నీ వంటి వాడు మించిన బలం గల వారి చేతిలో నుండి దీనులను దోచుకుని వారి చేతిలో నుండి దీనులను దరిద్రులను విడిపింపబడవాడు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకుంటున్నవి. కూట సాక్షులు లేచున్నారు, నేను నిర్గుణ సంగతులు కూర్చొని అడుగుతున్నారు, మీరు ఒక ప్రతిగా నాకు కీడు చేయించున్నారు, నేను దిక్కులేని వాడిని అయితే. వారు వ్యాధితో ఉన్నప్పుడు నేను గోనె పట్ట కట్టుకుంటుని ఉపవాసం చేత నా ప్రాణం ఆయాసపరచుకుంటుని, అయినను నా ప్రార్థన నా ఎదలోనికి తిరిగి వచ్చి ఉన్నది. అతడు నాకు చిరికాడైనట్టును సహోదరుడైనట్టును నేను నడుచుకుంటుని, తన తల్లి మృతి నొందినందున దుఃఖవస్త్రములు ధరించు వాని వలె కుంగుచుంటుని, నేను కూలి ఉండి చూచి వారు సంతోషించి గుంపు కూడిరి, నీచులను నేను ఎరుగు గని వారును నా మీదకి కూడి వచ్చి మానక నన్ను నిందించేది, విందు కాలమందు దోషణలాడు వదలబోదల వలె వారు నా మీద పండు కొరికి, ప్రభువా నీవెన్నాళ్ళు చూచుచూ ఓరకొందువు, వారి నాశనము చేయకుండా నా ప్రాణమును రక్షింపు, నా ప్రాణమును సింహముల నోట నుండి విడిపింపు, అప్పుడు మహా సమాజంలో నేను నిన్ను స్తుతించదను, బహుజనులలో నిన్ను స్తుతించదను, నిర్హేతుకముగా నాకు శత్రువులైన వారిని నన్ను గుర్చి సంతోషింపనీయకము, నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించే వారిని కన్నుగీటానీయకము, వారు సమాధానపు మాటలు ఆడరు, దేశమందు నెమ్మదిగా ఉన్న వారికి విరోధంగా వారు కపటయోచనలు చేయరు, నన్ను దోషించుటకై వారు నోరు పెద్దదిగా తెరుచుకుంటున్నారు, ఆహా ఆహా ఇప్పుడు వాని సంగతి మాకు కనబడినదే అంటున్నారు, యెహోవా అది నీకే కనబడుచున్నది కదా, మౌనముగా ఉండకము నా ప్రభువ, నాకు దూరముగా ఉండకము, నాకు న్యాయం తీర్చుటకు మేలుకును, నా దేవా నా ప్రభువ నా పక్షమున వాజ్యమాడుటకు లెమ్ము, యెహోవా నా దేవా నీ నీతిని బట్టి నాకు న్యాయము తీర్చును, నన్ను బట్టి వారు సంతోషింపుకుందరుగాక, ఆహా మా ఆశ తీరెను అని మనసులో వారు అనుకునకపోదురుగాక, వాని మృంగివేసిమని వారు చెప్పుకొనక ఎందురు చెప్పుకొనక ఎందురుగాక, నా అపాయమును చూచి సంతోషించే వారందరూ అవమానం అందరుగాక లజ్జపడదురుగాక, నా మీద అతిశయపడేవారు సిగ్గుపడి అపకీర్తి పాలగుదురుగాక, నా నిర్దోషత్వం బట్టి ఆనందించేవారు ఉత్సాహధ్వని చేసి సంతోషించదురుగాక, తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా కనపరచబడునుగాక అని వారు నిత్యము పొలుగుదురు. నా నాలుక నీ నీతిని గూర్చియు నీ కీర్తిని గూర్చియు దినమెల్ల సల్లాపములు చేయును. ఈ వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఫస్ట్ ప్రార్థన చేయమ్మా, కళ్ళు మూసుకో. మా మమ్మీని కాపాడు, మా డాడీని కాపాడు, అన్నని కాపాడు, మా మమ్మీ మా డాడీని కాపాడు, పెద్ద మమ్మల్ని కాపాడు, కరోనా చంపే అయిపోయింది, అర్థమంటుంది. ఆమె ఏసియా మీ మమ్మీని కాపాడు, అందరినీ కాపాడు, కరోనా చంపే ఏ స్నానంలో అడిగిందంటే ఆమే.